हेलो एवरीवन, वेलकम टू माय चैनल विनीशा नेता। नेनु मीकु एं चूपिंचबोतुन्नानंटे ना स्किन केयर रोटीन अन्नमाट। अंटे डेली रोटीन कादु, इदि वीक्ली रोटीन। नेनु वीक्ली वन्स आर् ट्वाइस चेस्तानु। एंदुकु चेस्तानु, सम्मर लो मात्रं कोंचें हेल्दीगा उंटदि स्किन, बट ड्राई गाने उंटदि। कूडा इट्लांटि ड्राई स्किन आर् ऑयली स्किन वाळ्ळकु कूडा इट्लांटिवि अन्नी पनिचेस्तुंटायि। इवन्नी होम रेमेडीस अन्नमाट। नेनु मीकु हेयर टिप्स कूडा चेप्तुंटानु। हेयर एट्ला ग्रो अवुतदि अने दानिकि इप्पटिकि चाला मंदिकि आंसर लेदु। ओकटे सिंपल आंसर नेनु मीकु चेप्तानु, आ टिप तप्पकुंडा फॉलो अवुते मीकु कंपलसरी हेयर ग्रोथ अनेदि बागुंटुंदि। या फर्दर एनी डीटेल, लेट्स गेट स्टार्टेड इंटू द वीडियो। వాష్ తర్వాత తుడుచుకోకుండా అలానే వెట్ ఉంటుంది కదా, ఆ వెట్ ఉన్నప్పుడే దీన్ని అప్లై చేయాలి, అప్పుడు ఈజీగా అప్లై అవుతుంది। చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు, నాకు తెలుస్తుంది। ఇలానే ఎవ్రీ వీక్ టూ టైమ్స్ చేశారంటే మీ 3 మంత్స్లో మీ మార్క్స్ అన్నీ తగ్గిపోతాయి, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను। ఎందుకంటే నాకు ఇక్కడ పెద్దగా ఒక మార్క్ వచ్చింది ఒక 3 మంత్స్ బ్యాక్. నేను ఇలానే ఎవ్రీడే చేయడం వల్ల నాకు అది పోయింది, అండ్ ఇవన్నీ రీసెంట్గా వచ్చినాయి। రీసెంట్గా అంటే ఒక 1 మంత్ అయింది, అండ్ ఇవి తగ్గిపోతున్నాయి కూడా। సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ టైం టేకింగ్ కూడా కాదు। ఇంకా ఫేస్ వాష్ తర్వాత కొంచెం అలవరా జెల్ కానీ మీకు నచ్చిన మాయిశ్చరైజర్ రాసుకోండి ఉండండి। మీకు పసుపు పడకపోతే మీరు పసుపు స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట। అండ్ ఇదే స్క్రబ్ మీరు బాడీ స్క్రబ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు। మా డాడీ వచ్చేసి టీటీడీ ఛానల్లో పద్మావతి కళ్యాణం చూస్తున్నారు, అండ్ మా మమ్మీ వంట చేస్తుంది। నెక్స్ట్ అండ్ హెయిర్ రొటీన్ అని చెప్పాను కదా, ఐ మీన్ హెయిర్ రొటీన్ కాదు, హెయిర్ ఎక్కువ గ్రోత్ పెరగాలి అంటే ఇది నార్మల్ జనరల్, అసలు ఇది టిప్పే కాదు, ఒక రొటీన్ అన్నమాట, కంపల్సరీ। ఫస్ట్ మీరు చేయాల్సింది తలకి నూనె పెట్టుకోవాలి, అది ఏ నూనె అయినా కానీ కొబ్బరి నూనె అయితే కంపల్సరీ పెట్టుకోవాలి। మీ హెయిర్కి ఎంత ఆయిల్ ఉంటే అంత హెల్దీగా ఉంటుంది, అండ్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల కూడా ఫేస్ స్కిన్ అనేది బాగా గ్లో అవుతుంది, కళ్ళు మంచిగా కనిపిస్తాయి, ఇది మాత్రం నిజం। ఇఫ్ మీరు నూనె పెట్టుకోకుండా ఎప్పుడు డ్రై స్కాల్ప్తో ఉంటే మీకు హెడ్ఏక్ అండ్ కొంచెం అలసట, ఫేస్లో డ్రైనెస్ డల్నెస్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి। నీట్గా స్ట్రాంగ్గా లాంగ్గా పెరుగుతుంది, మీకు లాంగ్ హెయిర్ అవసరం లేదు అనుకున్నా కూడా ఆయిల్ పెట్టుకుని ఉన్నట్టయితే మీకు జుట్టు రాలకుండా డాండ్రఫ్ రాకుండా నీట్గా ఉంటుంది। ఎలా ఫాలో అవ్వాలని చెప్తాను, ఎలా నూనె పెట్టుకోవాలని చెప్తాను। నీట్గా స్కాల్ప్ నుంచి కింద ఇక్కడ వరకు టిప్స్ వరకు, రూట్స్ నుంచి టిప్స్ వరకు ఎవ్రీ హెయిర్కి ఆయిల్ వచ్చేలాగా చూసుకోండి, నీట్గా పెట్టుకోండి। పెట్టుకున్న తర్వాత వెంటనే జడేసేసుకోండి, జడేసేసుకొని మండే పెట్టుకున్నారనుకోండి మండే ట్యూస్డే వదిలేసి వెన్స్డే రోజు స్నానం చేసుకోండి। వెన్స్డే రోజు ఆయిల్ పెట్టుకోకపోయినా పర్వాలేదు, మళ్ళీ థర్స్డే ఫ్రైడే రోజు ఆయిల్ చేసుకోండి, మళ్ళీ సాటర్డే హెడ్ బాత్ చేసుకోండి। అలా 2 డేస్ నుంచి 1 డే అలా చేస్తూ ఉండండి, అండ్ హెడ్ బాత్ చేయకపోతే కూడా తలలో డాండ్రఫ్ అవుతుంది। ఏ సీజన్ అయినా సరే 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ కంపల్సరీ చేయండి। అండ్ చెప్పేది టిప్స్ ఏంటి అంటే, ఈ నూనె ఆ నూనె కంటే మీరు ఏ నూనె వాడినా కూడా కంపల్సరీ ఆయిల్ చేసుకోండి, అదే అన్నమాట టిప్స్, నచ్చితే ఫాలో।
అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12:35 అవుతుంది. అండ్ నేను ఇంకా స్నానం చేయలేదు, ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను కాసేపు ఫేస్ ప్యాక్ తర్వాత నేను ఒక గంట సేపు అలా పడుకున్నాను స్నానం చేద్దామని. అసలు నేను పడుకున్నట్టు కూడా నాకు తెలియదు. వన్ అవర్ తర్వాత లేచి ఇంకా స్నానం చేసేసి తినేసి మళ్ళీ కాసేపు పడుకొని ఇంకా ఫేస్బుక్ స్క్రోల్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ అన్నీ చూస్తున్నాను. యాక్చువల్గా మదర్స్ డే అండ్ మదర్స్ డేది ఒక వీడియో ఉంది, అది ఎడిట్ చేయాలి నేను, బట్ చేయట్లేదు ఎందుకు నాకు బద్ధకం వేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అవుతుంది. నేను ఆల్రెడీ నా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. లిప్స్టిక్ ఎందుకు పెట్టుకున్నాను అంటే, అంటారు కదా బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ లాగా, లిప్స్టిక్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై వర్కౌట్ ఎనర్జీ అనమాట. నాకు చాలా ఇష్టం లిప్స్టిక్ పెట్టుకోవడం అండ్ ఇగ్నోర్ మై చిక్కో హెయిర్. యా, నేను కాసేపు వర్కౌట్ చేసుకొని వచ్చేస్తాను. వర్కౌట్ చేసుకోకపోతే నాకు ఏంటో ఎలానో ఉంటుంది. యా, లెట్స్ మూవ్. దిస్ ఈజ్ మై హులా హూప్. యాక్చువల్గా నా 10 మినిట్స్ హులా హూప్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను అరబిక్స్ చేస్తాను. అరబిక్స్ తర్వాత చూస్తా ఏదైనా ఏమంటారు యాప్స్ వర్కౌట్ ఆర్ సూర్య నమస్కారం, ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తాను అనమాట. అండ్ ఐఎమ్ డన్ విత్ మై వర్కౌట్. మీరు చూడొచ్చు నా స్కిన్ ఇట్లా ఏమంటారు షైన్ అవుతుంది, అదంతా మార్నింగ్ చేసిన ఏమంటారు ఫేస్ ప్యాక్ వల్ల. అండ్ వర్కౌట్ చేస్తే వచ్చే స్వెట్ వల్ల కూడా స్కిన్ బాగా గ్లో అవుతుంటుంది అనమాట. అదొక చిన్న టిప్ మీకు. అండ్ ఇప్పుడు నేను ఫటాఫట్ స్నానం చేసేసి తినాలి, ఎందుకంటే ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. నాకు ఎందుకో వర్కౌట్ చేయగానే చాలా ఆకలి వేస్తుంది. ఐ కాంట్ వెయిట్. లెట్స్ యా, నేను ఫ్రెష్ అయిపోయాను అండ్ ఐఎమ్ ఫీలింగ్ ఫ్రెష్. ఎంత లైట్గా అనిపిస్తుంది అంటే అంత లైట్గా అనిపిస్తుంది. అండ్ నేను నా ఫేవరెట్ మ్యాక్రోని చేసుకున్నాను. చిరిం చిరిం. సో తినేసి సమ్మగా పడుకోవాలి. ఇట్స్ నెక్స్ట్ డే. ఇప్పుడు టైం వచ్చేసి 10:10 అవుతుంది. ఇది day 2 లాక్డౌన్. సో ఇవాళ వచ్చేసి మా తాతయ్య సంవత్సరం అనమాట. మేము మార్నింగ్ వచ్చి చక్కచక్క మా పనులు చేసుకుందాం అనుకున్నాము, కానీ చేసుకోలేకపోయాము. ఎందుకంటే సడన్గా మా మమ్మీకి నాకు కోల్డ్ వచ్చిందనమాట. ఇంకా మార్నింగ్ లేగలేకపోయాం మేము. ఇప్పటికి కూడా నాకు ఎందుకో కోల్డ్ అట్లానే ఉంది. అసలు నాకు ఇదంతా వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇదంతా, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను ప్రజెంట్ బాగానే ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేసి కూర్చున్నాను నేను. మా మమ్మీ ఏమో వంటలు చేస్తుంది, మా నాన్న టీవీ చూస్తున్నారు. అండ్ నేను ఇవాళ కొత్త హెయిర్ స్టైల్ చేసుకున్నాను. సో మా మమ్మీ పిలుస్తుంది. లేదు